భారతదేశంలో రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిఏబి సిటిజన్ అమెండ్మెంట్ బిల్లు పూర్తిగా మత వివక్షతో కూడుకున్న బిల్లని భారతదేశంలోని హిందువులు, ముస్లింలు, దళితులు, క్రైస్తవులు, సిక్కులు ప్రతి ఒక్కరిది. ఈ భారతదేశము ఏ ఒక మత సముదాయానికి చెందినది కాదు. ఈ దేశము, ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం చెప్పినట్లు ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 ద్వారా మత వివక్షను గురి చేసే ఏ బిల్లు కానీ పాస్ చేయకూడదు, ఏ చట్టం కానీ చట్టసభలలో అనుమతించకూడదు అని చెప్పేసి రాజ్యాంగంలో రచన చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సిఏబి బిల్లును ప్రవేశపెట్టి మత వివక్షకు గురి చేసి ముస్లిం మైనారిటీలను ఈరోజు ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయాలని తలచింది. కాబట్టి ఈరోజు ముస్లింలు, దళితులు, పీడితులు, దాడితులు, క్రైస్తవులు, జమీయతుల్ ఉలమాయ హింద్ మరియు జామియా మసీదు ముస్లిం ప్రజాసంఘాల తరపున ఈరోజు మొత్తం దేశంలో 1700 చోట్ల ఈరోజు నిరసన ర్యాలీ పిలుపునిచ్చాము. ఖచ్చితంగా ఈరోజు ఈశాన్యం కూడా కాలుతోంది. తమిళనాడులో ఈరోజు శ్రీలంకలోని 10 లక్షల మంది శరణార్థులు వాళ్ళు కూడా పౌరసత్వం అడుగుతున్నారు. శ్రీలంకలో ఉన్న హిందువులకు పౌరసత్వం ఇవ్వరట, బెంగాలీ హిందువులకు పౌరసత్వం ఇస్తారట. ఈ హిందువులు హిందువుల్లోనే, హిందూ ముస్లింలకు, హిందువులకు క్రైస్తవులకు మొత్తం దేశాన్ని మత విధ్వంసం ద్వారా మత విధ్వంసం చేసి దేశం యొక్క అస్థిరతను సృష్టిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం మతోన్మాద ప్రభుత్వాన్ని దించాలని ఏకంగా మొత్తం ప్రజా సంఘాలు ఈరోజు ఏకమయ్యాయి. సిఏబి బిల్లును మేము ఈరోజు మొత్తం ప్రజా సంఘాలు జమియతుల్ ఉలమా హింద్ జామియా మసీదు ద్వారా మేము వ్యతిరేకిస్తూ దాదాపు 10 నుంచి 15 వేల మంది దినము జమియతుల్ ఉలమా హింద్ పిలుపు ఇచ్చింది. మేము 1700 ఊర్లలో ఈ ముద్దాపై ర్యాలీ తీసిందాము, నిరసన తెలిపిందాము. వెంటనే ఢిల్లీ ప్రభుత్వం ఈ బిల్లుని వాపస్ తీసుకోవాలా, రద్దు చేయాలా అని మేము కోరుతున్నాము. హిందూ ముస్లింలు ఐక్యంగా ఇక్కడ తరతరాల నుంచి ఉంటున్నాము. మాకి ఉండటానికి వీళ్ళు కల్పించాలని మీతో కోరుతున్నాము. మన రాష్ట్రపతి గారు దీనిపై చర్య తీసుకొని వెంటనే ఈ బిల్లుని రద్దు చేస్తే మేమందరూ ఖుషి పడతాము, ఐక్యంగా ఉంటాము. మా మధ్య విభేదాలు తలెత్తకుండా ఉంటాయని మేము కోరుతున్నాము. జమియతుల్ ఉలమా హిందుస్థాన్ పెద్ద సంస్థ, 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. పనిచేసింది వ్యతిరేక మా ఇండియాను చీల్చడానికి వ్యతిరేకించిన ఒకే ఒక్క సంస్థ జమియతుల్ ఉలమా హింద్. దాంట్లో మేము పనిచేస్తున్నాము, అందరూ కలిసి ఈ ముద్దాను పంపిస్తున్నాము. ఖచ్చితంగా ఈ బిల్లుని వెంటనే వాపస్ తీసుకోవాలి.